నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బండపోసానిపల్లి గ్రామంలో నాలుగవ విడత పల్లె ప్రగతి సన్నాహక సమావేశంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ పల్లె ప్రగతి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, రాష్ట్ర వెల్ఫేర్ కార్మిక చైర్మన్ దేవేందర్ రెడ్డి, స్థానిక ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ సెక్యూరిటీ అంటే అన్నిటికి 92% మందికి పెద్ద మనిషి ఆయన, వారికి అసంఘిత కార్మికుల చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ మిత్రులు చంద్రగౌడ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, మన్సూర్ భాయ్ గారికి, ఇప్పుడే నారాయణపూర్లో మన గ్రామ వాళ్ళ భార్య సర్పంచ్ అబ్బుబాయ్ అని మన పార్టీకి ముఖ్యుడు, వారి గ్రామంలో చాలా బ్రహ్మాండంగా మరి స్మితా పాటిల్, ప్రియాంక వర్ధన్, మరి స్మితా సబర్వాల్ మన సీఎం సెక్రటరీ గారు మరి రావడం జరిగింది. చాలా ఇంప్రెసివ్గా అక్కడ చూసినట్టయితే శ్మశాన వాటికే కానీ అక్కడ పార్క్ కానీ చాలా బ్రహ్మాండంగా నిర్మాణం చేసిండ్రు. వాళ్ళందరూ ఇంప్రెసివ్ అయినరు, చాలా సంతోషం. దశరథ్ చిన్నగోడి ముక్కల ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, మా పెద్దలు కిషన్ రెడ్డి గారికి ఏదో ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు మన బ్రిడ్జ్ రమేష్ గారు, ఎంపీపీ అధ్యక్షురాలు సోదరిమణి స్వరూప గారు, ఒకరకమైన నమస్కారం. చాలా సంతోషం. ఈ స్కూల్ను చూడంగానే చాలా బ్రహ్మాండంగా ఉంది. దీనికి నిధులు ఇస్తామనేది కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశాన్ని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధితోటి మొత్తం గవర్నమెంట్లే మరి బాగా ఆర్థికంగా ఎదుర్కోలేకపోతున్నాయి. అయినా మన మొండి ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి ఇవాళ రైతుల గురించి వడ్ల కొనుగోలు కేంద్రాలు అంటే పిల్లలట కాదు, ఇవాళ వడ్ల కొనుడు అంటే వడ్లను చూస్తేనే భయం అవుతుంది. అటువంటి పరిస్థితులలో నేను ఎప్పుడైనా చెప్తుంటే వెల్దుర్తి మండల్ ఈస్ట్ వెస్ట్ గోదావరి అవుతుందని నేను మొదటి నుంచి అంటే మనము ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రగతి అనేది ప్రతిష్టాత్మకంగా గ్రామాలు శుభ్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే విధంగా మనల్ని తను ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక పెద్ద ఇది సంకల్పం. తను ఎంతో ఇష్టంతో చేస్తుండు మనకు అందరము ఆరోగ్యంగా ఉండాలనేది, గ్రామాలు శుభ్రంగా ఉండాలనేది, మళ్ళా పల్లెలు పట్టణాలకు తీటుగా ఉండాలనేది, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ మన గ్రామాలను మనమే శుభ్రంగా చేసుకొని అందరము పాల్గొనాలి. అందరికీ గ్రామం అంటే ఏంటి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్కటి అందరికీ అవగాహన రావాలనేది తన ముఖ్య ఉద్దేశం. ఒక 3 విడతలైనాక కూడా మన గ్రామాలను నీటుగా ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ మన పల్లె ప్రగతి. మన గత స్వతంత్రం వచ్చిన నుంచి చెట్లు కొట్టుడే కానీ పెట్టుకునేప్పుడు మనం జరగలేదు. ఆ పెట్టిన చెట్లు కూడా ప్రణాళిక బద్ధంగా ప్రతి ఒక్కటి మనం పెంచాలి. పెంచినప్పుడే మనకు నిజమైన మనం చెట్లు పెంచమనే తృప్తి కలుగుతుంది. ఆ చెట్లు లేకపోతే మనకు మానవ మనుగడ కష్టమవుతుంది. ఇంతకుముందు మనం గతంలో చూసినాం, ఆక్సిజన్ లేక ఢిల్లీ అటువంటి రాష్ట్రంలో మనకు చాలా ఇబ్బందులు జరిగినాయి. అటువంటి పరిస్థితి మనకు రాకుండా మన కేసీఆర్ ముందు చూపుతోంది. భావి తరాల కోసం ఇప్పుడు భావి తరాల కోసం ఇప్పటి నుంచి మొక్కలు వెళ్తేనే ఇంకో 20 సంవత్సరాలకు మహా వృక్షాలు అవుతాయి. అవి ఉంటేనే మన మానవ మనుగడ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ మన పల్లెలు బాగుండాలి. పల్లెలు బాగుండాలంటే చెట్లు పెరగాలి. చెట్లు పెరగాలంటే మన అందరూ సహకారం ఉండాలి, చెట్లను కాపాడుకోవాలి. అలాగే మన విలేజ్లో మన ఆరోగ్యాలు బాగుండాలంటే మనకు డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎప్పుడైనా మన గ్రామ పంచాయతీలకు 2 లక్షల 4 లక్షలు వస్తుండే. ఈసారి 1 లక్ష రూపాయలు మన గ్రామ పంచాయతీ కేటాయించిన ప్రభుత్వం మన దేశంలో మన రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వమే. అందుకోసం మన తెలంగాణ ప్రభుత్వం మంచి ఉద్దేశానికి వాళ్ళు చేసే కార్యాచరణ రూపానికి మనం కూడా కొద్దిగా తోడ్పాటు అందించి మన పల్లెలందరూ అన్నింటినీ బాగు చేసుకొని మనం పచ్చదనాన్ని పెంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాం.